నిన్నేమో దళిత బంధు ఇస్తా అంటారు. నిన్న దళిత బంధు ఆపేసిండ్రు. ఆపేసిరా లేదా? ఆపిరా లేదా? అంటే ఒకటి ఇస్తా అంటారు, ఇంకొకరు ఆపిరంటారు. నిజమా కాదా మీరు ఆలోచించు. ఈడేమో కొట్లాడుకుంటారు, ఢిల్లీకి పోతాడు, ముఖ్యమంత్రి వస్తాడు, ఈడ బీజేపీని తిరుగుతాడు, ఢిల్లీకి పోయి కౌగలించుకుంటాడు. ఇదెక్కడ అమ్మా, ఇదెక్కడ కొట్లాడండి? ఎవరిని మోసం చేస్తారు మీరు ఆలోచించాలి. ఈ రోజు ఒక వ్యక్తి ఆత్మగౌరవం అని చెప్పి రాజీనామా చేసిన అంటుండు. ఈడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలే అని రాజీనామా చేసిండా? లేకపోతే దళితులకి 3 ఎకరాలు భూమి ఇవ్వలే అన్నప్పుడు రాజీనామా చేసిండా? లేకపోతే మీ కొడుకులకి ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పి రాజీనామా చేసిందా? లేకపోతే విద్యార్థులకి KG-2 PG ఉచిత విద్య రాలేదని రాజీనామా చేసిందా? మీరు అందరూ ఆలోచించాలి. మొన్న కరోనా మహమ్మారి వచ్చినప్పుడు ఊర్లందరం కంచెలు వేసుకున్నామా? బయటికి ఎవరు రానియలే కదా. ఆ టైంలో అయిన వైద్య శాఖ మంత్రిగా ఉండే కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చాలని గాని కరోనా పారిన పట్టాలకి పైసలు ఇవ్వాలని చెప్పి ఏ రోజన్నా ఈటల్ రాజేందర్ గారు మీ మధ్యలోకి వచ్చిరా? మీరు ఆలోచించాలి. వచ్చిందా అమ్మా? బయట కనబడ్డా? ఆ రోజు కరోనా ఆరోగ్యశ్రీలో చేర్చాలని నేను ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు ఆమరణ నిరాహార దీక్ష చేసినాం. 2 సార్లు కరోనా బారిన పడ్డ అయినా సరే కరోనా ఆరోగ్యశ్రీలో చేర్చకపోతే తెలంగాణ ప్రతి ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి పోరాటం చేసిన. ఈ రోజు 2 పార్టీలు కూడా టీఆర్ఎస్ పార్టీ ఏమో వాళ్ళకున్న మంత్రుల బలాలతోటి పోలీస్ అధికారులతోటి భయభ్రాంతులకు గురి చేసి ఈ రోజు గెలిచే ప్రయత్నం చేస్తుంది. కరెక్టా కదా అమ్మా? చేస్తుందా చేస్తలేదా? ఒకవైపు బీజేపీ పార్టీ ఏమో డబ్బు బలంతో పైసలు అండదండలతోటి ఇన్ని రోజులు ప్రజల దగ్గర దోసుకున్న పైసలతోటి మనం కొనుక్కునే ఒక ప్రయత్నం చేస్తుంది. అమ్మా నా దగ్గర పైసలు లేవు, నేను ఒక చదువుకున్న విద్యార్థిని, ఒక డాక్టర్ ని, ఒక రైతు కుటుంబంలోకి వెళ్ళొస్తున్నా. కాకపోతే ఒక్కటైతే చెప్తా, ఒక్క అవకాశము ఈ విద్యార్థికి ఇచ్చి చూడండి. వాళ్ళు ఏమిస్తారా తీసుకోర్రి, వాళ్ళు ఏమిస్తారా తీసుకోరాని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తెచ్చిస్తారని వాళ్ళ పొలమం ఇస్తలేరు. గత 7 సంవత్సరాలుగా కేంద్రంలో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ దోచుకున్న సొమ్ముని ఈ రోజు వాళ్ళు గెలవకపోతే ఏడ కటకటాల వెనుకకి పోతారనే భయంతో డబ్బు ప్రలోభాలకు గురి చేసి డబ్బు ఇచ్చి ఓట్లు కొనుక్కునే ఒక ప్రయత్నం చేస్తారు. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ రోజు మీరందరూ కూడా మీ పిల్లల్ని 2 పూటలు పస్తుల నుండి ఒక్క పూట తిని పట్టణాలకి హైదరాబాద్ కి పంపిస్తారు. దీనికి పంపిస్తారమ్మా? చదువుకుంటే ప్రయోజకులు అవుతారు, ఉద్యోగాలు వస్తాయని చెప్పాను. ఈడున్న నా ముసలవాళ్ళ తల్లులకు చెప్తున్నా అమ్మా, కేసీఆర్ ని పెద్ద కొడుకు పెద్ద కొడుకు అంటారు. పెద్ద కొడుకు అంటుడు కానీ పెద్ద కొడుకు నీ మనవని గొంతుకొస్తున్నా చూస్తలేరా మీరు? ఈ రోజు మీ మనవల గొంతుకొస్తున్న ఉద్యోగాలు ఇయ్యక ఎంతమంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటారు ఆలోచించుర్రి. నాకు నేర్పించింది ఒకటే చెప్పింది, బిడ్డ ఉన్నోన్ దగ్గర తీసుకో, లేనోనికి పెట్టు, ఉన్నోన్ని కొట్టు, లేనోనికి పెట్టు అనే నినాదంతో నేను ముందుకు వస్తున్నా. ఎవరికైతే లేదో కులాలకి మతాలకు అతీతంగా, ఎందుకంటే ఒక డాక్టర్ ని నేను వైద్య పరీక్షలు డాక్టర్ గా నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒక పేషెంట్ వస్తే ఆయన ఏ కులం ఏ మతం అని చూడమన్నా, ప్రాణం బతికియాలన్న ఆలోచనతోటి ముందుకి పోతాం. అదేవిధంగా మీరందరూ కూడా ఈ ఎన్నికల్లో ఒక్కసారి కమలం పువ్వుకి ఎంపీ ఎలక్షన్ లో లేచారు. మా బండి గారు గుండు గారు ఓటు వేసి రేసిరే చేయలేదా? ఏ రోజైనా మీ ముందుకు వచ్చిండా? వచ్చిండా అమ్మా? ఏ రోజైనా మాట్లాడిండా మీతోటి? ఈటల రాజేందర్ గారికి ఇన్నిసార్లు అవకాశం ఇచ్చారు, టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు, ఏమైనా చేసిర్రా? మీరు ఆలోచించారు అమ్మా, ఇలా 2 పార్టీలు కూడా వస్తున్నాయి, రాబందులు లెక్క పైన పడుతున్నారు, 3 నెలలకే లడ్డగోలుగా 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఈ 100 కోట్లు కడిగి ఆలోచించరు. వాళ్ళు ఇచ్చేటి తీసుకోద్దని చెప్పలే, మన పైసలు వీలైనంత వరకు లాక్కోర్రి. 5 ఇస్తే 10 అడుగుర్రి, 10 ఇస్తే 15 అడుగుర్రి. అమ్మా అమ్మా ఎంత ఇస్తే అంత తీసుకోర్రి, కానీ ఓట్ వేసేటప్పుడు ఒక్కసారి మీ కొడుకు గురించి ఆలోచించరు అమ్మా. ఒక్క అవకాశం ఇవ్వర్రి, ఒక్క అవకాశం తల్లి, ఒక్క అవకాశం మీరు ఒక్క మాట అయితే ఇస్తా. ఒక యువకుణ్ణి, ఒకవైపు 28 సంవత్సరాలు ఉన్న యువకుడు, ఒకవైపు 40 సంవత్సరాలు మీకోసం పోరాటం చేసే శక్తి నాలో ఉంది, మరొక వైపు 4 తరాలు తింటే గాని తరగని ఆస్తి సంపాదించుకున్న పార్టీలు ఒకవైపు ఉన్నాయి. ఒక్క అవకాశం ఇస్తే ప్రతి తల్లికి ఒక కొడుకుని అవుతా, ప్రతి ముసలవకు ఒక మనవన్న అవుతా, ప్రతి చెల్లెకి ఒక అన్నను అవుతా, ప్రతి యువకునికి ఒక సోదరుని అవుతా, ప్రతి తండ్రి ఒక కుడిపుసన్న అవుతా, తప్పకుండా మీ కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుని అవుతా, మీ సమస్యలన్నీ తెలుసుకుంటా, గడప గడపకి తిరుగుతా, ప్రతి సమస్య పోయి పరిష్కరింపై చేయడానికి నా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడతా. 30 కేసులున్నాయి, 8 ఎముకలు కొట్టారు, నొప్పి ఉన్నా ఈ రోజు మీ మధ్యలోకి వచ్చి మాట్లాడుతున్నాంటే, ఈ రోజు ఈ రకంగా నేను నిల్చొని మాట్లాడుతున్నాంటే మా నాయకులందరూ స్ఫూర్తిచ్చి మీ ముందుకు వచ్చిన ఒకే ఒక్క అవకాశం, ఒక్కసారి ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించి నన్ను దీవించలే తల్లి. తప్పకుండా ఎమ్మెల్యే అంటే ఎవరంటే మా మనవడు, మా కొడుకు ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో వస్తాడు అనే విధంగా నేను ఉంటా తల్లి అని చెప్తూ
Subscribe us and press the bell icon for more interesting updates.